పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనగానే అభిమానులు చేసిన హర్షధ్వానాలతో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణం దద్దరిల్లింది. ఎన్డీఏ కూటమి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ గన్నవరం మండలంలోని కేసర్పల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్లతో పాటు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ కోరారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. మెగాస్టార్ చిరంజీవిని, సోదరుడు పవన్ కళ్యాణ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందించారు. అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. జన సైనికులు పదేళ్ల కల సాకారమయ్యింది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు నడిపారు. ఓట్లు చీలకూడదనే తలంపుతో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూటమిగా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ముందు చూపు ఎన్నికల్లో బాగా ఫలించింది. ఓట్లు బదిలీ కావడంతో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ 21 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించింది. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు, కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్, పవర్ స్టార్, అటు మెగాస్టార్, పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం. అపారమైనటువంటి విశేష గౌరవంగా పరిమి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం, ఏళ్ల తరబడి భారతీయ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి